స్ట్రిక్ట్ అండ్ అప్రోవల్స్ తెచ్చుకుంది. అంటే మీ థాట్స్ అండ్ మీ ఫీలింగ్స్ కింద కన్వర్ట్ అవుతాయి, తర్వాత మీ యాటిట్యూడ్ కింద కన్వర్ట్ అవుతాయి, తర్వాత మీ యాక్షన్స్ కింద కన్వర్ట్ అవుతాయి, తర్వాత మీ డెసిషన్ అవుతాయి. ఇది తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే మన భావన ఆలోచన నుంచి భావన భావన నుంచి మన నలుగురు ఆలోచన అది మన యాటిట్యూడ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ అది మన కన్ను కింద మాట్లాడి అది మన డెసిషన్ అవుతుంది, అదే మన విధి అవుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆలోచన అనేది పాజిటివ్ అయితే ఫీలింగ్ కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా లేదు, ఆ ఫీలింగ్ అనేది పాజిటివ్ అయినప్పుడు యాటిట్యూడ్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా లేదు, యాటిట్యూడ్ ఇట్సెల్ఫ్ ఇస్ పాజిటివ్ అయినప్పుడు మనం చేసే పని కూడా పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉందా లేదు. ఆ విధంగా చూసుకుంటే మనం డెసిషన్ అనేది బాగుంటుందా బాగుంటుందా పాజిటివ్గానే మరి ఆలోచన ఇట్సెల్ఫ్ ఇస్ నెగిటివ్ అయినప్పుడు ఫీలింగ్ కూడా నెగిటివ్గానే ఉందిగా. అక్కడేదో మనం జరిగిందనో లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా జరిగినప్పుడు మనకి ఇమీడియట్ వచ్చే ఫీలింగ్ ఏంటి, సమాజంలో బయట మన ఆటలను పంపించకూడదు, మన పిల్లల మీద జాగ్రత్త జాగ్రత్త కాపాడుకోవాలి, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ మైండ్లో బ్యాకప్ అవర్ మైండ్ రొటేట్ అవ్వట్లేదు అవుతుంది. అప్పుడు మనం ఇంట్లో నుంచి క్యారీ బాక్స్ తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు సమాజంలో ఏ పర్స్పెక్టివ్తో చూస్తాం, భయానకంగానే ఉంటాం. మనుషులందరూ ఇంత ఇలా కనిపిస్తున్నారు కానీ యాక్చువల్గా జరిగేది ఇంకోటి ఏదో అని చెప్పి ఒకరికొకరికి మనుషులకి మధ్య బంధం అనేది తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫామ్ చేసుకొని మనకి మనమే ఒక సరిహద్దులు పెట్టేసుకొని ఇంటి రూపంలో పెట్టి ఇంట్లో మగ్గిపోతా ఉంది. వీటన్నిటికీ గల కారణం ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తున్నదే కదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కింద మూడు రాశి ఇందాక సార్ కూడా చెప్పారు, సోర్సెస్ ఆఫ్ థాట్స్ అని చెప్పారు, మీ ఆలోచన అనేది ఎక్కడ మొదలవుతాయని చెప్పారు. అందులో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ ఫీలింగ్ ఇన్ టు అవర్ సెన్సెస్. కళ్ళ ద్వారా చెవుల ద్వారా మనం ఏదైతే న్యూస్ ఛానల్ ద్వారా వింటామో, న్యూస్ పేపర్ ద్వారా ఏదైతే చదువుతామో అదే మన మనసుని బలంగా పట్టుకుంటుంది, పట్టుకొని అదే మన ఆలోచనకి కారణం అవుతుంది. సో ఈ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మనం ఫీడ్ చేసి పాజిటివ్ థాట్స్ రావాలంటే ఎక్కడి నుంచి అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనం పాజిటివ్గా తీసుకోవడం నెగిటివ్గా తీసుకోవడం అనేది పిల్లలకి చేత కాదు, చాలామంది వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దీని బాధ పడే అవకాశం ఉంటుంది. మార్నింగ్ మనం డబ్బులు ఇచ్చి మరి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కొనుక్కుంటున్నామంటే ఇంకో విషయం ఏంటంటే మనకి అబ్సెషన్ అంటే లేదా గాసిప్స్ ఇన్ఫర్మేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. న్యూస్ పేపర్స్లో కూడా అప్పటి ఈరోజు ఏమీ జరగలేదు. ఇంట్లో ఏంటంటే సార్ చెప్పినట్టుగా మెంటల్ కండిషనింగ్ అని వాడు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పెద్దవాళ్ళు అయిన 30+ వచ్చిన మనమే వీటి ఇన్ఫ్లుయెన్స్ బాధ పెడితే స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు మనం ఏమని చెప్పగలుగుతాం, ఏమైనా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం, ఏమైనా వాళ్ళు భవిష్యత్తును మనం చూడగలుగుతాం. ఓకే థ్యాంక్ యూ.